ఉంటారు నాకు. అండ్ మీరు స్కూల్ కాలేజ్ లో ఎలా ఉండేవారు? మీరు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్? బ్యాక్ బెంచ్ అమ్మా, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ స్కూల్లో అలాగే. బట్ కొంచెం చదువుతున్నాను, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చదువుతాను. సార్ అప్పట్లో ఆకాశవాణి లాంటి ఏమన్నా క్రష్? అదేమి లేదు, అది సడన్గా 8th స్టాండర్డ్ వరకు నా ఫిల్మ్ చూసినదే లేదు. 8th స్టాండర్డ్లో నైట్ స్టడీస్ స్కూల్కి వెళ్ళగానే నా ఫ్రెండ్ ఒకటి తీసుకెళ్ళాడు. 8th స్టాండర్డ్లో అంతవరకు సినిమా అంతా తప్పు, బర్డ్ సినిమా అంతా అది టోటల్ మన మా ఫాదర్ మా నాన్నగారు వచ్చి టెర్రర్. స్ట్రిక్ట్ అండే. బట్ ఎందుకంటే ఆ 8th స్టాండర్డ్లో ఫస్ట్ ఫిల్మ్ చూసినది ఉండి డైలీ చూడాలి, అది ఏమోటి టప్పుని అంతవరకు వెయిట్ చేసుకుని టప్పుని లాక్ చేసిన డైలీ స్కూల్ కట్ట ఇది కట్ట అది కట్ట స్కూల్లో కంప్లైంట్ ఇది మా నాన్నగారు దీన్ని తీసుకుని మా నాన్నగారు నాన్న రన్నింగ్ రెగ్యులర్గా రన్నింగ్ ఉండు మా నాన్నగారు నన్ను కొట్టడానికి టప్ప 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 ఇక్కడ అక్కడ ఇక్కడ టెన్త్ చదువుగానే నా సడన్గా చెన్నైకి వచ్చేసాను, ఎవరి దగ్గర చెప్పలేదు. నాన్నగారు బ్యాగ్లో ఉండి ఓ 25 రూపీస్ 120 రూపీస్ తీసుకుని వచ్చేసాను. సరే అప్పట్లో 125 రూపీస్ తో వెళ్ళిపోవచ్చు. 25 రూపీస్ దా 25 రూపీస్ 28 రూపీస్ మా ఊళ్ళో ఉండి మదర్ ఇయర్ సార్ ఇది నా చెప్పేది వచ్చి 87 పుట్లే కదా 87లో నా 10th చేసేసి వచ్చినది. అది చాలా స్టోరీస్ ఉంది. నా ఆఫ్టర్ 10 డేస్ ఓకే తర్వాత నా వచ్చి చెన్నై నుంచి ఊరికి వెళ్తాం చెన్నై. ఓకే చెన్నైలో ఎవరు తెలియదు, చెన్నై మాత్రమే తెలుస్తుంది. అలా చెన్నైని చూసేసి అక్కడ హోటల్లో పనిచేసి ఓ 25 రూపీస్ 6 డేస్ పనిచేసి 5 రూపీస్ పర్ డే 25 రూపీస్ వచ్చిన ఉండే ఓకే ఐ గో బ్యాక్ ఇంకో రోజు వచ్చాను చెన్నైకి అలా చెప్పేసి తిరిగి వెళ్ళాను. ఈ 10 డేస్ మా నాన్నగారు మైండ్ టోటల్ చేంజ్. ఎప్పుడు నాన్నగారు కొట్టేవాళ్ళు ఆఫ్టర్ 10th డే నా వెళ్ళి దిగి నా ఊరికి డేలో వెళ్ళకూడదు. డేలో వెళ్తే మన రిలేషన్స్ ఉన్నారు కదా, ఫాదర్ మదర్ సైలెంట్ ప్రాబ్లం లేదు, మన రిలేషన్స్ ఉన్నారు కదా, ఈ రిలేషన్స్ ఎవరు మనం చూడకూడదు అని చెప్పి మా ఊరికి ఓ 10 కిలోమీటర్స్ ముందుకు ఓ సిటీ ఉంది రాజపాలెం, అక్కడ వాళ్ళనే ఉండేసి నైట్ ఓ 10 o'clock అయిన తర్వాత బస్సులో ఎక్కి ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తే మా నాన్నగారు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ కొట్టింది. అప్పుడు అమ్మ కొట్టగానే నా తీసుకున్నాగానే మా నాన్నగారు వచ్చి అమ్మని తీసేసి నిక్కి నాకు తెలియకుండా ఏదో విషయం తెలియని విషయం ఏదో ఒకటి వాడు ట్రై చేశాడు. మనం ఉడితే మనకంతా ఏం సపోర్ట్ చేయకుండా చేస్తాం, సపోర్ చేయడానికి తెలియాలంటే సైలెంట్గా ఉండిపోతాం. రే చేయరా చూసుకోరా ఉంది. ఇప్పుడు మన నాన్నగారు చెప్పేశారు నా కాన్ఫిడెన్స్ లో హ్యాపీగా రిజల్ట్ వెయిట్ చేశాను. 10th పాస్ కరెక్ట్ గా నాన్న ఈ విషయం చెప్పి 2 మంత్స్ లో ఈ స్నోమో అన్ని రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ నాన్న చెప్పిన మాట ఉంది కదా, ఆ మాట మాత్రమే నాకు ఉంది. ఆ మాటను మాత్రమే పట్టుకుని ప్లస్2 లీవ్లో అమ్మ దగ్గర వెళ్ళి నాన్న చెప్పారు కదా నాకు సపోర్ట్ చేశాను, ఇప్పుడు నాన్న లేదు నువ్వు సపోర్ట్ చేయి నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు అమ్మ ఏదో చేసి చైన్ ఏదో ఎక్కడో పట్టి 2000 రూపీస్ తీసుకొచ్చి 1800 నా చైన్ ఇచ్చేసి 200 రూపీస్ సపరేట్గా ఒక చిన్న ముడుపు వేసి ఇది వచ్చి నువ్వు వచ్చి చెన్నై వెళ్ళడానికి అని ఇక్కడ ఉండి చూడడానికి ఇది ఫుల్గా గాలి అయిపోతే ఈ రూపీస్ని యూజ్ చేయకూడదు, ఈ రూపీస్ ఊరికి వచ్చేయాలి. అలా స్టార్ట్ అయింది సార్. మీకు రిటర్న్ టికెట్ అవసరమే లేకుండా అయిపోయింది బేసిక్గా, పర్మనెంట్ అడ్రస్ వచ్చేసింది. కాలేజీకి వెళ్ళినది, కాలేజీలో మంచి సేమ్ ప్రొఫెసర్స్ ఇలా ఉన్న మన ప్రొఫెసర్ లాగా మా ఓ టెరిఫిక్ ప్రొఫెసర్ ఉన్నాడు చాలా నాకు ఫ్రెండ్లీ. లైఫ్ లో మీకు కూడా భూమినాథన్ లాగా అందరు మీట్ చేసుకుంటారు, భూమినాథన్ లాగా మీట్ చేసిన వాళ్ళు అందరు మీట్. ఇప్పుడు మా భూమినాథన్ ఇప్పుడు చెన్నైలో ఉన్నారు.